రాష్ట్రాన్ని ఏలినటువంటి కథానాయకుడు, మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటేనే తెలుగు పౌరుషం, ఆత్మగౌరవం, సమక్షేమం, సామాజిక న్యాయం. ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏడేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు, నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికి భయపడదు, భయపడే సమస్య లేదు. ఈరోజు ఉంది, రేపుంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూతిశ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకో ఇక్కడికి. చెత్త చెత్తే కదా, చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడున్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధిని మార్చారా ఎప్పుడున్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు? చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయాడు. 100 కిలోమీటర్లు కుప్ప పెట్టలేడు ఆ సన్నాసి. అది ట్రాన్స్ఫర్ అనరా? మంగళగిరిలో పుట్టి పెరిగాడు లోకేష్, ఒప్పుకాడు. ఇక్కడ అక్కడ పెళ్ళిలాడా, చదువుకున్నాడా, అక్కడ పుట్టాడా, అక్కడ ఏమైనా పెరిగాడా, అక్కడ ఏమైనా ఇల్లు ఉందా, అటు కొంప గోడు ఏమైనా ఉన్నాయా? అటు మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు? బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా?
బాల హిందూపూర్ అటైలేడు, అటైలేడ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్ ఆర్డర్ అటైలేడు, తెక్కలేట పోటీ చేశాడు, తిరుపతి లేట పోటీ చేశాడు, హిందూపూర్ లేట పోటీ చేశాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇన్నిసార్లు నల్గొండలో పోటీ చేశాడు, కలగుర్తులో పోటీ చేశాడు. ఎన్ని దొంగ మాటలు, 420 మాటలు. చంద్రబాబు అనేవాడు ఒక 420 దొంగ. వాడు చేస్తే సంసారం, ఇతర వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు, ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటుందే కాదు, మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి 90% గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఉంది. సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది, ఇటలీలో పుట్టి ఇక్కడ వచ్చేందుకు పోటీ చేసింది అని అడిగితే ఏమర్థం చెబుతారు? వెళ్ళి బళ్ళారిలో పోటీ చేసింది, బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా? యూపీలో పోటీ చేసింది, యూపీకి ఎంఐకి ఏంటి సంబంధం? రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు? ఎన్ని పనికిరాని మాటలు. మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు, కాశీలో ఎన్ని ఉన్నాయి? చంద్రబాబు లాంటి పనికిరాని వెదవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకు ఉన్నాయి? టైం వేస్ట్ కాకపోతే ఎన్ని ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు, చేర్పులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి. దీన్ని పెద్దగా బోధార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పడి చేస్తారు, 7 సీట్లు ఆయన, ఆయన సీట్లు తీసుకుంటారు. రేపు ఇంకొక 10 రోజులు అయితే రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు. అది చూడండి సినిమా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా, ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు? పులివెందల్లో విజయమ్మ గారు గెలిచింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద గెలిచారు. ఎవరి మీద గెలిచింది ఆవిడ? వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద. తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది, కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు? లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాజిట్ పోయింది? కొవ్వూరు, ఇక్కడ రామచంద్రపురం, అదేవిధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం, ఎన్ని డిపాజిట్ తెలుగుదేశానికి పోయింది కాంగ్రెస్ మీద పోటీ చేస్తే? ఈ రాష్ట్రంలో 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది, నరసాపురం అక్కడ రాజోలు, మూడో ప్లేస్ ఎవడు? టీడీపీ. ఓ పార్టీ పోతే ఈడికి కూడా 4 మిగులుతాయి. కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు సాయంత్రం వస్తాడు, అరే బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు, మనం ఊళ్ళో ఉంటామా రెండులో ఉంటామా, డిపాజిట్ పోతే నిల్లు ఆయన అడగండి. ఆ తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నడిచేటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, TV9 సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఒక ప్రోగ్రాం పెడితే, ఆ ప్రోగ్రాంలో ఆవిడ హసీనా నాకు సోదరి, నన్ను పేరు నాని అన్న అన్న అని చెప్పి మమ్మల్ని పిలిచేటువంటి మా సోదరి, ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినాక మేము భోజనానికి వెళ్ళేటప్పుడు ఎండగా ఉందని చెప్పి రామ్మ అంటే నా బండెక్కి అందరూ చూస్తూ ఉండగా, అందరూ చూస్తూ ఉండగా 100 అడుగులు నా బండి మీద వచ్చి నా కళ్యాణ మండపం దగ్గరికి వస్తే ఆవిడ మీద నీచాతి నీచంగి తెలుగుదేశం పార్టీ ఊర కుక్కలో, ఈ చిత్తగార్తి కుక్కలో ట్రోలింగ్లు పెట్టి ఆవిడని అవమానకరంగా చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు భార్యనో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అంటే ఎక్కి ఎక్కి వేడిచేటువంటి వెధవ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అనేది కానీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేది కానీ ఒక చీడ పురుగు లాంటిది. వ్యవస్థకి ఉండటానికి అర్హత ఉన్నటువంటి పార్టీ కానీ వ్యవస్థ కానీ కాదు. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం లేకుండా చంద్రబాబుని తన్ని ఎలా అయితే తరిమేశారో 2024 ఎన్నికల్లో ఈ చంద్రబాబు నీచుడు నికృష్టుడు ఇటువంటి వెధవల్ని, ఇటువంటి వెధవల పార్టీలని తన్ని తరిమేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి TV9 కానీ హసీనా గారు కానీ మేము కానీ ఎటువంటి భయపడము. ఆవిడ ఎటువంటి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఆవిడ ఎంత ధైర్యంగా దమ్ముగా ఎన్ని విపత్తుల్ని ఎలా కవర్ చేసిందో మనందరం కూడా కళ్ళతో చూసాము. కాబట్టి మా సోదరి హసీనా అని
సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి వెధవులకి నేను ఒకటే సూచన, మీకు తల్లి చెల్లి అమ్మ అందరూ ఉన్నారు, మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దీనికి ఇంత అనుభవిస్తారని చెప్పి మాత్రం చెప్తున్నాను.